రీజినల్ డైరెక్టర్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. ఎంఎల్హెచ్పీ సీనియర్ అసిస్టెంట్ ఎంపీహెచ్ఈఓ ఫార్మసిస్ట్ బదిలీల ముసుకులో కొందరు కాసుల పంట పండిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశం లేనప్పటికీ ఇష్టానుసారంగా వారు పాడిన పాట ఆడిందే ఆట అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మా కడప ప్రతినిధి రాజు మరింత సమాచారాన్ని అందిస్తారు. రీజినల్ డైరెక్టర్ ప్రాంతీయ కార్యాలయములో ఎక్కడ చూసినా అవినీతిము బట్టబయలుగా మనకు కనబడుతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క ఆర్డీ పరిధిలో ముఖ్యంగా నాలుగు జిల్లాలు వస్తాయి. నాలుగు జిల్లాలుగా మరి ప్రధానంగా అనంతపురు, మరి కడప, కర్నూలు, చిత్తూరు, ప్రధానంగా మరి ఉమ్మడి జిల్లాలతో సంబంధించి కూడా మొత్తము ప్రధానంగా నాలుగు జిల్లాలు ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాలలో కూడా మరి జూన్లో మరి ఎంపీహెచ్ఎస్ అదేవిధంగా మరి జీవో 399 ప్రకారంగా జూన్ 23 కంప్లీట్ కావాల్సినటువంటి అప్పుడు గత సంవత్సరంలోనే కంప్లీట్ అయిపోయింది. అయితే ఎంపీహెచ్ఈఓ కూడా మరి ఏదైతే ట్రాన్స్ఫర్స్ కానీ బదిలీలు కానీ అప్పుడు ఆగస్టు 24-25లో కూడా చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడైతే చూస్తే మరి అధికారులు కూడా ఇష్టానుసారంగా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ ప్రాంతీయ కార్యంలో కనపడుతుంది. ఎక్కడ చూసినా ఏ డిపార్ట్మెంట్లో కూడా చూసినా కూడా ఇక్కడ మరి అటెండర్ నుంచి కూడా మరి అదేవిధంగా అటెండర్ నుంచి కూడా మరి ఎక్కడ ఇక్కడ ఫైల్ మూవ్ కావాలంటే మరి అటెండర్ నుంచి కూడా మరి సీనియర్ అసిస్టెంట్ జూనియర్ వారి వరకు కూడా పోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ సూపరింటెండెంట్ కూర్చుంటారు, ఇక్కడ ఎంఎల్హెచ్పిఎస్ సూపరింటెండెంట్, ఎంపీహెచ్పిఎస్ సూపరింటెండెంట్ కూర్చుంటారు. ఇక్కడ ప్రధానంగా సీనియర్ అసిస్టెంట్ మరి మొదలయ్య కూడా ఇక్కడ ఉంటారు. అదేవిధంగా ప్రధానంగా ఇక్కడ నుంచి కూడా మొత్తం అంతా కూడా మరి ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామ్స్ వ్యతిరేకంగా కూడా ఇక్కడంతా కూడా మరి ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది కూడా చాలా విమర్శలు వెతుకుతున్నారు. ప్రధానంగా మరి ఎవరైతే ఉన్నారో ఫార్మసిస్ట్ కావచ్చు, బిఎస్ నర్సింగ్ స్టాఫ్ నర్సింగ్ సంబంధించి బదిలీలు కావచ్చు, ఈ మొత్తం అంతా కూడా మరి ఇక్కడ ఆగస్టు జూన్కు కంప్లీట్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేనప్పటికీ కూడా మరి అధికారులు మరి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నట్టు కూడా మనం 99 TV ఛానల్కు తెలియపడడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఆర్డీ గారు లేరు, ఆర్డీ గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉంటున్నారు. ఆర్డీ మరి 10 రోజులకోసారి వస్తారు, నెలకు ఒకసారి వస్తారని కూడా చెప్తుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో అంతే సూపరింటెండెంట్లకు మరి హెడ్గా ఉన్నటువంటి డీడీ కూడా ఉంటున్నారు. డీడీ కూడా 99 ప్రశ్నించినప్పుడు సార్ మరి ఎలాగా ఈ యొక్క ట్రాన్స్ఫర్ బదిలీ అయినా అని అడిగినప్పుడు ఆయన మరి మా పై అధికారులు చెప్పినప్పుడు మేము చేయాల్సిన పరిస్థితితో చెప్పడం కూడా చూస్తుంటున్నాం. అంతేకాకుండా ఇక్కడ మరి ఫార్మసిస్ట్ కూడా మనకు ఆధారాలు అయితే 99 TVకి దొరకడం జరిగింది. ఈ ఆధారాలలో కూడా ఒక్కొక్కరి వ్యక్తి దగ్గర నుంచి ట్రాన్స్ఫర్కు సంబంధించి మొత్తము లక్షల్లో కూడా వసూలు చేసినట్లు కూడా మన దగ్గర ప్రాథమిక మరి సమాచారం ఉంచింది. బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు. ఈ డీడీ గారు అయితే ఆర్డీ మీద చెప్తుంటారు, మరి ఆర్డీ లేనప్పటికీ కూడా మరి సూపరింటెండెంట్ గారి మీద కూడా సూపరింటెండెంట్లు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే సీనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ కూడా మరి ఇటీవల కూడా మరి కొన్ని పోస్టులను కూడా మరి ట్రాన్స్ఫర్ చేయడం, బదిలీ చేయడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రధానంగా మరి సీనియర్ అసిస్టెంట్లకు సంబంధించి ట్రాన్స్ఫర్లు లేనప్పటికీ, బదిలీ లేనప్పటికీ కూడా మరి అడిగినప్పుడు 99 TV అడిగినప్పుడు మరి మా పై అధికారులు చెప్పినట్టు మేము చేస్తున్నామని చెప్పి మేడం కూడా తన అభిప్రాయాన్ని కూడా చెప్తూ ఉంటున్నారు. అయితే ప్రధానంగా ఈ ఎక్కడ వీళ్ళంతా కూడా చూస్తే ఈ జీవో ప్రకారంగా అయితే ఎక్కడ చూసినా కూడా ఈ ట్రాన్స్ఫర్లు అనేటువంటిది గవర్నమెంట్ నామ్స్ పరంగా చేసేయలేదు. అయినప్పటికీ కూడా మరి ఈ అటెండర్ నుంచి కూడా మరి సూపరింటెండెంట్ లేకపోతే మరి సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ అంత స్థాయి నుంచి కూడా ఒక ఫైల్ మూవ్ కావాలంటే మరి అక్కడి నుంచే ప్రారంభమవుతుందంటే వారి చేతి మరి డబ్బులు వాళ్ళ చేతిలో పెడితే కానీ లేకపోతే ఆ ఫైల్ మూవ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. ప్రస్తుతానికైతే ఈ యొక్క ప్రాంతీయ కార్యాలయంలో కూడా ఇష్టానుసారంగా రాత్రి సాయంకాలము లేకపోతే 6-7 కూడా గత గురువారం కూడా దాదాపు 7-8 మందికి నిన్న ఫార్మసిస్ట్ కూడా మనకు ఫార్మసిస్ట్ చూడవచ్చు
ఫార్మసిస్ట్ మొత్తం ఆడి సంతకం ఉండాలి లేకపోతే జీవో ప్రకారంగా ట్రాన్స్ఫర్లు చేయాలి అయితే ఎలాంటి జీవో ప్రకారం లేకున్నప్పటికీ ఎలాంటి పర్మిషన్ లేనప్పటికీ కూడా ఫార్మసిస్టుల దగ్గర అక్రమంగా వాళ్ళ దగ్గర వసూలు చేసి వాళ్ళని చాలా మందిని కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసినట్టయితే పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తంగా చూస్తే ఈ యొక్క ప్రాంతీయ కార్యాలయంలో ఎక్కడైనా ఎక్కడ చూసినా కూడా మరి ఒక కరప్షన్కు ఒక మెయిన్ ఆఫీస్గా మారిందని కూడా చెప్పవచ్చు ఇక్కడ ప్రధానంగా డబ్బులు పెట్టేందే కానీ ట్రాన్స్ఫర్లు కానీ లేకపోతే పోస్టింగ్ విషయంలో కానీ ఏమాత్రం అయితే కూడా మరి ఫైల్ మూవ్ అయ్యేటువంటి సందర్భం అయితే కనపడలేదని చెప్పవచ్చు కెమెరామెన్ నసైతో రాజు 99 టీవీ ఆర్డీ ఆఫీస్ నుంచి